అందరికీ నమస్తే అండి. ఇవాళ మనం ఒకటి చపాతి వెరైటీ చూస్తున్నాం అన్నమాట. సో ఫస్ట్ దానికి ముందు గోధుమపిండి, మనకు కావాల్సినంత గోధుమపిండి తీసుకొని అమ్మ రెడీగా పెట్టింది. ఇప్పుడు దాంట్లో ఏమేమి కావాలో చూద్దాం మనం. అయితే మీరు ఎండ్ వరకు చూడండి, మనం కర్రీ కూడా చూపిస్తున్నాం దీంట్లోనే. సో ఫస్ట్ కావాల్సినంత గోధుమపిండి తీసుకుంది, దాంట్లో మనము ఉప్పు, టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, ఉప్పు వేసేసాము. అది సైంధవల అవనం అనమాట, అందుకే అట్లా ఉంది. నెక్స్ట్ కొన్ని నువ్వులు, కొన్ని అంటే కొన్ని చాలు. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్ ఇదేమో వచ్చేసి మనకి మిరియాలు, ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క కలిపి చేసిన పొడి ఒక స్పూను, కొంచెం పసుపు అండ్ కొంచెం కారం. మనం ఇది మన గరం మసాలా, బయట దొరికే గరం మసాలా కొంచెం వేసుకోవాలి. సో ఇవన్నీ ఇట్లా ముందే వేసేసుకొని బాగా కలపాలి మనం. ఇవన్నీ వేసుకున్నాం కదా, వేసుకున్న తర్వాత కలిపేయాలి ఒకసారి చేతితోటి. మొత్తం కలిపేస్తే అన్నీ బాగా కలుస్తాయి పొడి. దాని తర్వాత మనం నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి చపాతి పిండిలాగా. సో అట్లా మొత్తం డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని కొంచెం ఉప్పు కారం కొంచెం కావాలంటే మనం మనకు తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ మనము చల్లటిది కానీ లేదంటే కరిగింది కాదు కానీ రూమ్ టెంపరేచర్లో ఇట్లా మనం ఉన్నది వేసేసుకొని ఇప్పుడు ఇక నీళ్ళు అన్నీ ఒకసారి అట్లా కలుపుకొని జస్ట్ ఇప్పుడు మనం దాంతోపాటు నీళ్ళు అవన్నీ వేసేసుకొని కలుపుకోవాలి. అట్లా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇది మెంతికూర అనమాట. మెంతికూర సన్నగా కట్ చేసుకున్నది, దాంట్లో లైట్గా కొత్తిమీర మనం యాడ్ చేసాము. సో అట్లా మెంతికూర అండ్ కొత్తిమీర వేసేసుకుందాం మొత్తము. అంత వాటర్ వడగట్టేసేసుకొని వేసుకొని కలుపుకుందాం. సో మనం ఇట్లా చపాతి పిండిలాగా మంచిగా కలిపేసింది అమ్మమ్మ. సో ఇప్పుడు ఇది ఒక అరగంట పక్కకు ఉంచాలన్నమాట. సో దానికి అమ్మమ్మ ఏం చేస్తుందంటే కవర్ ర్యాప్ చేస్తుంది, ఒక ప్లాస్టిక్ ర్యాపర్ తీసుకొని ఇట్లా ర్యాప్ చేసేసి మొత్తము ఒక హాఫ్ అన్ అవర్ మనం పక్కన పెట్టేసేస్తే అయిపోతుంది. ఈలోపు మనం ఈ హాఫ్ అన్ అవర్లో మనం దీనికి కావాల్సిన అంటే దీంతో మంచిగా ఉండే మిక్స్డ్ వెజిటేబుల్ కుర్మా ఎలా చేసుకోవాలో చూద్దాం. సో మనం ఇట్లా ఒక కుక్కర్ తీసేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నాము మిక్స్డ్ వెజిటేబుల్ కుర్మాకి. సో ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో అన్నీ మనం తాలింపు దించులు వేసుకుంటాం కదా, నూనె వేడెక్కగానే అవన్నీ వేసేసుకోవాలన్నమాట. నూనె వేడెక్కుంది, సో అవన్నీ వేసేసుకున్నాము ఒక స్పూను. సో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఇందాక చెప్పాం కదా మనం మిరియాలు, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు అవన్నీ కలిపి చేసిన పొడి అని, అది కొంచెము. సో ఇప్పుడు మనం అన్ని వెజిటేబుల్స్ వేస్తున్నాం అన్నమాట, మిక్స్డ్ వెజిటేబుల్స్. దీంట్లో ఏమున్నాయంటే సొరకాయ, క్యారెట్, బీన్స్, ఆనియన్స్, టమాటో అంతే కదా, ఉసిరికాయ, ఉసిరికాయ కూడా ఉందన్నమాట. ఇది ఉసిరికాయ సీజన్ కదా, మనం ఎలాగూ పచ్చి ఉసిరికాయ తినలేం కాబట్టి ఇట్లా మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీలో వేసుకున్నాం. ఇంకా ఆలుగడ్డ ఇవన్నీ ఉన్నాయి, వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇట్లా మొత్తం సాల్ట్ చేసుకొని ఇంకా దాంట్లో పసుపు, కొంచెము కారం మన టేస్ట్ తగ్గట్టు. ఈజీగా అయిపోద్ది అనమాట, ఇట్లా అయితే బ్యాచులర్ వంటలు అంటారే అట్లా. ఇంకా ఉప్పు, దొడ్డుప్పు అట్లా. యాక్చువల్గా తన్నుప్పు మంచిది కాదు మంచిది కాదు అని బట్టి ఏమేమి దీన్ని చేంజ్ అయినాను అనమాట, దొడ్డుప్పుకి అండ్ రాక్ సాల్ట్కి. సో ఇట్లా అన్ని అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయా గుర్తున్నాయా? బీన్స్, క్యారెట్, సొరకాయ, ఆలుగడ్డ, ఉసిరికాయ, టమాటో ఇవన్నీ వేసుకొని చేసుకోవాలి. ఆలుగడ్డ ఇట్లా ముక్కలను వేసుకున్న తర్వాత నీళ్ళు పోసుకోవాలి. సో నీళ్ళు పోసేసి మనం మొత్తం ఇక నీళ్ళు ఈ కలర్లో ఉన్నాయని అనుకుంటున్నారా, ఇవి వేరే పప్పు ఉడకబెట్టింది అమ్మమ్మ బొబ్బర్లో. సో ఆ నీళ్ళు ఎందుకు అలా వేస్ట్ చేయడము అని చెప్పి ఇలా కూరలో వాడుతున్నాము. ఇలా వేసుకున్న తర్వాత నీళ్ళు కొంచెం చూసుకొని అవి మునిగినాయా లేవా అన్నట్టు మనం అడ్జస్ట్ చేసుకొని విజిల్ కుక్కర్ మూత పెట్టేసి మూడు విజిల్స్ రానియాలి. ఇట్లా మనం మూత పెట్టేసి ఇక మూడు విజిల్స్ రానియాలి లో మీడియం ఫ్లేమ్లో.
సో ఒక హాఫ్ అన్ అవర్ అయింది ఇప్పుడు మనం ఇలా పిండి పక్కన పెట్టి. సో ఇప్పుడు ఆ కవర్ ర్యాప్ చేసేసి అమ్మమ్మ ఇప్పుడు చపాతి లాగా చేసేది వాటిని. అట్లా మనకు కావాల్సినంత ముద్ద తీసేసుకొని సైజు ఇట్లా వేసుకొని చేతితో రౌండ్గా ఇట్లా వచ్చేసుకొని బియ్యపిండిలో పెడితే మంచిగా అది ఇంకా బాగా వస్తుంది అనమాట. ఇట్లా బియ్యపిండిలో అద్దేసి పీట మీద పెట్టి కూల పెట్టి చపాతి లాగా చేస్తుంది. మరీ పలుచగా కాదు, మరీ మందం కాకుండా ఒక మీడియం థిక్నెస్లో చేస్తే ఏమైందంటే మధ్యాహ్నం లంచ్ బాక్స్కి అలా తీసుకెళ్ళినా కూడా చాలా బాగుంటాయి అన్నమాట. చూడండి మెంతి కూర పుదీనా మంచిగా కనిపిస్తుంది చపాతీలో. అలా పక్కన పెట్టేసుకొని మనకు కావాల్సిన సైజులో పట్టుకొని మళ్ళీ ఇంకొకటి ప్రిపేర్ చేసుకోవాలి. మళ్ళీ సేమ్ ప్రాసెస్, ఈజీగా కూడా వచ్చేస్తుంది చపాతి, ఎంత తొందరగా అయిపోయిందో. అదేంది కూర కూడా రెడీ అయింది అనమాట, మిక్స్డ్ వెజిటేబుల్ కుర్మ. సో విజిల్ కూడా పోయింది, విజిల్ పోయాక కూర ఇలా ఉందన్నమాట. ఇట్లా ఒకసారి గరిట పెట్టుకొని తిప్పితే అయిపోతుంది మంచిగా. సో మీకు వాటర్ కావాలంటే ఐ మీన్ గ్రేవీ లాగా ఉండాలనుకుంటే వాటర్లోనే ఉంచుకోవచ్చు, లేదంటే మళ్ళీ మంట పెట్టేసి వాటర్ అంతా పోయేలాగా చేయొచ్చు. కానీ మాకు ఇట్లా గ్రేవీలాగా ఉంటేనే కొంచెం ఇష్టం అనమాట. సో ఇక అమ్మ ఇట్లానే ఉంచేస్తుంది. ఇట్లా ఒకసారి నిలిపినట్టు నిలిపి మొత్తం బాగా దిప్పాలి, మస్తు వాసన వస్తుంది మాకు. ఎందుకంటే స్మెల్ సూపర్ ఉంది, ఆ మిరియాల స్పెషల్ గరం మసాలా పడింది కదా అందుకని. కొంచెం వాటర్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అమ్మమ్మ మళ్ళీ పొయ్యి మీద పెట్టేసింది. ఆ పొయ్యి మీద పెట్టేసినప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే అయిపోతుంది, అది మరుగుతుంటుంది, వాటర్ కంటెంట్ కొంచెం తగ్గుతుంది. ఈలోపు మనము ఒక పేనం పెట్టేసుకొని పేనం పైన ఆయిల్ వేసేసుకుంది అమ్మమ్మ, హీట్ అయింది పేనము. సో ఇప్పుడు ఇందాక మనం రెడీ చేసి పెట్టిన చపాతీ వేసేసుకున్నాము. చపాతీ వేసేసుకుని కొంచెం పైన నూనె వేసేసుకొని కొంచెం అట్లా పైన నూనె వేసేసుకున్నాము. కింద కాలిన తర్వాత మనం పైకి తిప్పేసుకున్నాము. ఇంకా కింద అనేది ఆల్రెడీ మనకి నూనె ఉంది కదా, ఇందాక వేసిన నూనె అందుకని. సో నూనె వేసాక ఇట్లా స్ప్రెడ్ చేస్తే బాగుంటుంది. స్ప్రెడ్ చేసిన తర్వాత అట్లా నూనె మొత్తం స్ప్రెడ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది అన్నమాట. సో ఒక సైడ్ కొంచెం కారం కదా మనం తిప్పేసుకుంటాము. హై ఫ్లేమ్లో కాల్చుకుంటే బాగుంటుంది, లో ఫ్లేమ్లో కాల్చేస్తే ఏమైతే గట్టిగా అయినట్టు అవుతుంది. ఇట్లా మనం తిప్పేసుకొని రెండు వైపులా మంచి చపాతీ లాగా కాల్చుకోవాలి. సో చపాతి అండ్ మన మేతి చపాతి అండ్ కుర్మా రెడీ అనమాట. సో ఇట్లా మనం కుర్మాతో సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. చపాతీని కూడా ఇట్లా మనం రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి. కాల్చుకుంటే సో మన మెంతి కూర పచ్చిదనం పోతుంది అండ్ అట్లనే సూపర్ టేస్ట్ వస్తుంది. సో మీరు కూడా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో.